వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర కొనసాగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాములు నాయక్ తండా నుంచి షర్మిల 223వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అయితే షర్మిల యాత్రను అడ్డుకుంటారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాదయాత్రలో భారీగా పోలీసులు మోహరించారు. రాములు నాయక్ తండా నుంచి మొదలైన షర్మిల పాదయాత్ర ముకుందంపూర్, చెన్నారావుపేట, కాదర్పేట్ క్రాస్ రోడ్, జాలి శంకరమ్మ తండా, లింగగిరి, నెక్కొండ గ్రామాల మీదుగా కొనసాగనుంది. సాయంత్రం 4:30 నెక్కొండ మండల కేంద్రంలో ప్రజలతో షర్మిల మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక తాజాగా లింగగిరిలో సాగుతున్న షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల కార్ వ్యాన్ పై గో బ్యాక్ షర్మిల అంటూ టీఆర్ఎస్ శ్రేణులు కిరోసిన్ పోసి తగలబెట్టారు. పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్వడంతో షర్మిల తీవ్రంగా టీఆర్ఎస్ నాయకులపై, పోలీసులపై మండిపడ్డారు. పాదయాత్రను కేసీఆర్ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తుందని, పూర్తిగా పోలీసుల సహకారంతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు దమ్ముంటే దాడికి పాల్పడ్డ దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు సమస్యలు వస్తున్నాయని చెప్పి పాదయాత్రను అణిచివేసే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక అనంతరం షర్మిల పాదయాత్ర ముందుకు సాగుతుంది. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని హిట్ టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.